ఎన్నికల ముందు అవ్వాతాతలకు దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం ఆర్థికంగా ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేసినా చెప్పిన మాట మేరకు టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు పెంచి సోమవారం ఇంటికెళ్లి ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సేవా కార్యక్రమంలో తాము భాగస్వాములవుతున్నట్లు తెలిపారు. కావలి నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పింఛన్ల పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర హాజరవుతారని, ఆయనతో కలిసి పింఛన్లు పంచుతామన్నారు. ఈ పింఛను అవ్వాతాతలకు దివ్యాంగులకు ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. ఇంకా అర్హులైన వారు ఉంటే వారికి త్వరలో పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆయన వెంట టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కాలరాసిన చెప్పిన మాట మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాను. ఈ సందర్భంగా పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వా తాతలందరికీ, తోటి సోదరిమనులందరికీ, వికలాంగ సోదరులందరికీ, మత్స్యకార సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరు కూడా జీవితాలు బాగుండాలి, మీ జీవితానికి కొంతమేరకు ప్రభుత్వ ఆసరాగా చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ మీ జీవితాలకు ఉపయోగపడాలి, మీరు ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ రేపు ఉదయాన్న 6 గంటలకి సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్క ఎంప్లాయీ చేతికి 50 మందికి పెన్షన్లు ఇచ్చి ఆ 50 మంది తోటిగా మా తెలుగుదేశం నాయకులు, జనసేన బీజేపీ నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తూ పెన్షన్ తీసుకుంటున్నందుకు అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశానికి ఓటేసినందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కూడా కృతజ్ఞత చెబుతూ ఓటేపు థ్యాంక్స్ తెలియజేస్తూ రేపటి రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యకాలంలో అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఊర్లో ఎవరైనా లేనప్పటికీ మరుసనాడు మళ్ళా వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగి వాళ్ళందరి జీవితాల్లో ఆనందంగా నింపేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అతి త్వరలోనే మళ్ళా అర్హతలను బట్టి మళ్ళా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసేదానికి కూడా చెందిన ముఖ్యమంత్రి గారు సిద్ధమై ఉన్నారు. అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఎవరికైతే పెన్షన్లు రానటువంటి వాళ్ళు, ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, గత 5 సంవత్సరాలుగా దుర్మార్గంగా పేదవాళ్ళు తెలుగుదేశానికి ఓటేశారనే కక్షతో చాలామందికి పెన్షన్లు ఇవ్వలేదు, అటువంటి అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి వారిని కూడా ఆదుకునే కార్యక్రమం కూడా స్వీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడ ప్రారంభం? అదేవిధంగా రేపటి రోజున నేను మన జాతీయ జనరల్ సెక్రటరీ బీద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కావలి నియోజకవర్గంలో టౌన్లో 4 సెంటర్లలోనూ ప్రతి మండలంలోనూ 1-2 సెంటర్లలో తిరిగే విధంగా రూట్ మ్యాప్ని ఫైనల్ చేస్తున్నాం. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభించి సాయంత్రం లోపల ఎన్ని ప్రాంతాలు తిరగడానికి అవకాశం ఉంటుందో అన్ని ప్రాంతాలు తిరిగి ప్రతి అవ్వా తాత కళ్ళల్లో ఆనందం చూడటం కొరకు, వాళ్ళ దీవెనల కోసం ప్రతి ఇంటికి వెళ్ళి మేము కూడా పెన్షన్లు పంచుతాం. మేము కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.